ఫ్రెండ్స్, ప్రభు పేరట మీకు షలోమ్. ఈరోజు దేవుడు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న ఆశ ఏమిటంటే, నేను స్థిరపడితే బాగుండు. ప్రతి తల్లి కోరుకుంటుంది, తండ్రి కోరుకుంటాడు, నా కొడుకు స్థిరపడితే బాగుండు, నా కూతురు కుటుంబం స్థిరపడితే బాగుండు, మా బిడ్డలు స్థిరపడితే బాగుండు, నాకంటూ ఒక స్థిరమైన ఉద్యోగం ఉంటే బాగుండు, నా వ్యాపారంలో నాకంటూ స్థిరమైన రాబడి లాభం వస్తే బాగుండు. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో స్థిరపడాలి ఆశిస్తున్నారు. ప్రతి కుటుంబము స్థిరపడాలి అని కోరుకుంటున్నారు. అయితే ఈరోజు దేవుడు అటువంటి ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చే ఒక అద్భుతమైన వాగ్దానం ఏమిటో యోబు గ్రంథంలో లిఖించబడి ఉంది. యోబు 21:8 ఈ విధంగా వ్రాయబడి ఉంది. వారు చూచుచూ ఉండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. మీ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు, మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు, మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు చూస్తూ ఉండగా, నేను ప్రకటిస్తున్నా, నేను విశ్వసిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ జీవితాలను, మీ కుటుంబాన్ని స్థిరపరచబోచున్నాడు. అటు విశ్వాసం మీరు కలిగి ఉన్నట్లయితే, స్థిరమైన మనసు కలిగి, స్థిరమైన ఆత్మీయతను కలిగి, స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి, స్థిరముగా వాక్యాన్ని ధ్యానించే వారై ఉండి దేవుడు అనుగ్రహించు స్థిరత్వాన్ని మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆర్థిక వ్యవస్థలో, మీ ఉద్యోగంలో, అలాగే మీ వ్యాపారంలో, అలాగే మీ కుటుంబంలో స్థిరత్వం కలిగి వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుతూ నాతో పాటు కలిసి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు మమ్మలను స్థిరపరచాలి ఆశిస్తున్నావు, స్థిరమైన జీవితాన్ని కోరుతున్నావు. అదే రీతిగా మేము కూడా మా జీవితాల్లో స్థిరపడాలి అనే అభిలాష మాలో ఉంది. ఎందరైతే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నారో వారు ఏ విషయంలో అస్థిరులుగా ఉన్నారో, ఏ విషయంలో ఇంకా స్థిరపడకుండా ఉన్నారో, కుటుంబం స్థిరపడలేదేమో, ఉద్యోగంలో స్థిరపడలేదేమో, ఆధ్యాత్మికంగా స్థిరపడలేదేమో, నాయన భవిష్యత్తు స్థిరపడలేదేమో, ఎవరెవరైతే ప్రభువ స్థిరము లేనటువంటి జీవితం జీవిస్తున్నారో వారికి మీరు అనుగ్రహించబోతున్న స్థిరత్వాన్ని బట్టి మీకు వందనాలు. నీ పట్ల విశ్వాసంతో స్థిరమైనటువంటి ఆయన ఆత్మీయత కలిగి మీరు అనుగ్రహించే స్థిరత్వాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేలాగున, మా చుట్టూ ఉన్న ప్రజలు, అన్యులు, బంధువులు చూస్తూ ఉండగా మమ్మును, మా పరిచర్యను, మా జీవితాలను, మా కుటుంబాలను స్థిరపరిచి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇంతకాలం అస్థిరత్వంతో బాధపడిన నీవు ఇక దిగులు పడవలసిన అవసరం లేదు. నీకు దేవుని పట్ల స్థిరమైన విశ్వాసం నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితాన్ని, కుటుంబాన్ని స్థిరపరచబోతున్నాడు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ దినమంతా స్థిరమైన మనసు కలిగి ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.